హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మోడీ హేటర్స్కి ఈ వార్త నచ్చకపోవచ్చు కాకపోతే నిజం చేదు లాంటిది జీర్ణించుకోవాల్సిన పరిస్థితి ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలకు లోకప్రియతమ నేతగా ఎంత పేరుంది ఎంత పాపులారిటీ ఉంది ప్రజల్లో అది దిగిందా పడిపోయిందా పెరిగిందా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసే ఒక కంపెనీ ఉంది డేటా ఇంటెలిజెన్స్ ఫర్మ్ మార్నింగ్ కన్సల్ట్ అయితే ఈ కంపెనీ ఈ మధ్యనే ఒక సర్వే నిర్వహించింది ప్రపంచవ్యాప్తంగా అందులో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులారిటీ ఉంది అది పెరిగిందా తగ్గిందా అనే విషయం అంచనా వేసింది దానికి తగ్గట్టుగా ఒక్కసారి లెక్క గనక చూసుకున్నట్లయితే సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జైన్ అతనికి థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిందండి సో మొత్తం వినాలి మీరు ఎందుకంటే ప్రధాని మోదీ పేరు ఎక్కడుందో కూడా మనం చూసుకోవాల్సింది కాబట్టి సో సౌత్ కొరియా ప్రెసిడెంట్ మూన్ జైన్ థర్టీ సెవెన్ పర్సెంట్ తోటి చివరి ప్లేస్లో ఉన్నాడు ఆ తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చాడు ఫార్టీ ఫోర్ పర్సెంట్ తోటి నిజానికి ఐదు నుంచి ఆరు పర్సెంట్ బోరిస్ జాన్సన్కి దిగి ఫార్టీ ఫోర్ పర్సెంట్లో ఉన్నాడు ఎందుకంటే కరోనా మహమ్మారిని హ్యాండిల్ చేసే విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ మహమ్మారి కొట్టే నైసర్గిక నెగిటివిటీ ఏదైతే ఉందో అది బోరిస్ జాన్సన్ మీద పడింది నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసరికి కెనడా జస్టిన్ ట్రుడో ఫార్టీ ఎయిట్ పర్సెంట్లో అంటే మనం కింది నుంచి పైకి వెళ్తున్నాం సో ఒక రకంగా చెప్పాలంటే నైన్త్ ప్లేస్లో సౌత్ కొరియా ఎయిత్ ప్లేస్లో బోరిస్ జాన్సన్ ఉన్నాడు యూకేకి సంబంధించింది సెవెంత్ ప్లేస్లో కెనడా జస్టిన్ ట్రూడో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తోటి ఉన్నాడు అతను బేసికల్లీ సిక్స్టీ పర్సెంట్ ఉండేవాడు కానీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లోకప్రియతమకు దీర్ఘ జారిపోయాడు సిక్స్త్ ప్లేస్కి వచ్చేసరికి అంటే సెవెంత్ చదివామి ఇందాక ఇప్పుడు సిక్స్త్ ప్లేస్కి వచ్చేసరికి జో బైడెన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మాత్రమే అఫ్కోర్స్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే తక్కువే అనిపిస్తుండొచ్చు కానీ త్రీ టు ఫోర్ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే ఇతను జనవరిలో వచ్చాడు ఆ తర్వాత ప్రజలకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడం తర్వాత కరోనాను కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ డ్రైవ్లో నెంబర్ వన్గా ఉండడం ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చిన అంశాలు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఏంగిలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలర్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది నిజానికి ఫిఫ్టీ త్రీ ఎక్కువ అనుకోకండి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఉండేది కాస్త ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి తగ్గిపోయింది ఏంగిలా మెర్కెల్ అండ్ వ్యాక్సినేషన్ విషయంలో చాలా స్లోగా వెళ్ళడం ఇదంతా కూడా తన మీద ప్రభావం చూపెట్టింది ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి స్కాట్ మారిసన్ ఆస్ట్రేలియా ప్రధాని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తోటి ఉన్నారు నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మెక్సికో ప్రెసిడెంట్ చూడండి థర్డ్ ప్లేస్కి వచ్చేసాం మనం అప్పుడే నెక్స్ట్ త్రీ టూ వన్ ఉన్నాయి సో థర్డ్ ప్లేస్లో మెక్సికో ప్రెసిడెంట్ ఉన్నాడు అతను లోపేజ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ తోటి ఎందుకంటే అక్కడ గ్యాంగ్స్టర్స్ మీద ఉక్కుపాదం మోపి అతను అంత పేరు తెచ్చుకున్నాడు నిజానికి మెక్సికోలో గ్యాంగ్స్టర్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కరోనా కంటే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మ్యారియో డ్రాఫీ ఉన్నారు ఇటలీకి సంబంధించిన ప్రధానమంత్రి సో అరవై ఐదు పర్సెంట్ తోటి అతను కొత్త పీఎం అండ్ పాత పార్టీ కరోనాని హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఇతను అధికారంలోకి రావడం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తోటి ఉన్నాడు సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ అరవై ఆరు పర్సెంట్ తోటి ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు సో ప్రపంచంలో ఉన్న అందరి నేతల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు మన ప్రధాని నరేంద్ర మోదీ అయితే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కువే అనుకోకండి నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ తర్వాత ఎంత అయితే పాపులారిటీ ఉందో దానికి ఇప్పటికీ దాదాపు ట్వంటీ పర్సెంట్ తేడా ఉంది అంటే దాదాపు ఎయిటీ సిక్స్ నుంచి సిక్స్టీ సిక్స్ పడిపోయింది అని మనం అంచనా వేసుకోవచ్చు అంత పడిపోవడానికి కారణం కరోనాని హ్యాండిల్ చేయలేకపోవడం బట్ మళ్ళీ ఎదిగారు ఎందుకు అంటే కరోనాని మళ్ళీ వెంటనే హ్యాండిల్ చేసి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలిగిన సందర్భంలో సో నెంబర్ వన్ ప్లేస్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్లో మోదీ ఉన్నారు మీరు కూడా గ్రహించాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయంపై మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి